హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే స్పెషల్ గెస్ట్ మనలో చాలా మంది కుటుంబ సభ్యులకు సర్వీస్ చేసినా కూడా చాలా గొప్పగా చెప్పుకుంటుంటాము మన చుట్టూ ఉన్న సమాజంలో ఏం జరుగుతుందో దేవుడెరుగు కానీ మన పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోం మనకు అసాధ్యం అనుకున్న కార్యాలను కూడా సుసాధ్యం చేసి చూపారు లాక్డౌన్ సమయంలో కూడా అమృతహస్తం ద్వారా అన్నార్తులకు అన్నదానం కరుణ ఐ బ్యాంక్ ద్వారా నేత్రదానం ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా మహిళలకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఉచిత శుక్లాల ఆపరేషన్స్ మెడికల్ కాలేజీకి వారి ప్రాక్టికల్స్ నిమిత్తం డెడ్ బాడీస్ పంపడం పాత గవర్నమెంట్ హాస్పిటల్లో పార్క్ స్పాన్సర్ చేసి 50,000కు పైగా మొక్కలు నాటించిన వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సార్థక నామధేయురాలు శ్రీమతి కరుణశ్రీ గారితో ముఖాముఖి. కరుణశ్రీ గారు, మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం, సుస్వాగతం అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మీ నేపథ్యం మేడం, అబౌట్ యువర్ ఫ్యామిలీ. మా పెద్దబాబు అమెరికాలో ఉన్నాడండి. అమెరికాలో అక్కడ మాస్టెక్ కంపెనీలో నెట్వర్క్ ఇంజనీర్ గా చేస్తున్నాడు. ప్రమోద్. చిన్నబాబు పేరు అఖిల్. అఖిల్ ఎంసీఏ చేస్తున్నాడు కాకినాడలో. ఓకే మేడం, మీరు సర్వీస్ వైపు ఎలా వచ్చారు? ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? సర్వీస్ వైపు ఇన్స్పిరేషన్ మా పేరెంట్స్ అండి. ఓకే. మా పేరెంట్స్ కి చిన్నప్పుడు లైనిజం అనేది ఒక ప్లాట్ఫామ్ కింద తీసుకున్నారు. ఎక్కువగా ఏంటంటే మనం పెళ్లి రోజు లేకపోతే పుట్టినరోజులు అవన్నీ మనము సరదాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాం కదా. అలాగే మమ్మీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, పేరెంట్స్ నా చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక సర్వీస్ యాక్టివిటీ చేసేవాళ్ళు ఇలాంటి ఫంక్షన్స్ వస్తే, అంటే పెళ్లి రోజు పుట్టినరోజులకి. సో అలా వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నా మ్యారేజ్ కూడా మా ఫ్యామిలీ సపోర్ట్ తో నేను కూడా సర్వీస్ స్టార్ట్ చేశాను త్రూ లైనిజం. లైనిజమే నా ప్లాట్ఫామ్ అన్నమాట. ఎక్సలెంట్ అండి. నేత్రదానం ద్వారా ఎంతో మందికి కంటి చూపు ప్రసాదిస్తున్నారు. దాదాపు 2,600 ఐస్ కార్నియాస్ కలెక్ట్ చేశారని విన్నామండి. దాని గురించి కొంచెం వివరించండి, ఐ బ్యాంక్ గురించి. సర్వేంద్రియానం నయనం ప్రధానం. ఎస్, మన బాడీలో కంటి చూపు అనేది ఒక ప్రధానమైనది. మనకి మనం ఏది లేకపోయినా మనం బతకగలం, కానీ కంటి చూపు అనేది లేకపోతే మా జీవితం చాలా చాలా ఇదిగా ఉంటుంది. అంటే ఈ ఈ ప్రకృతి అందాల్ని వాళ్ళు చూడలేరు. మన ఇండియాలో దాదాపుగా 13 లక్షల మందికి పైగా కార్నియా అంధత్వంతో బాధపడే వాళ్ళు ఉన్నారు. వీరికి చూపుని ప్రసాదించాలి అని నా ఎయిమ్ అన్నమాట. సో దానికోసం స్టార్ట్ చేసింది ఈ ప్రాజెక్ట్. దీనికి నాకు స్ఫూర్తి మా లయన్ పాస్ట్ గవర్నర్ కంకనాల శ్రీనివాసరావు గారు. ఆయన లైనిజంలో ఆయన గవర్నర్ గా ఉన్నప్పుడు 2011-12లో ఆయన గవర్నర్. నేను చేసే సేవా కార్యక్రమాలు ఆయనకు బాగా నచ్చి 2010-11లో నేను ఒక ప్రెసిడెంట్ గా చేశాను లయన్స్ క్లబ్ కి. చేసినప్పుడు నేను డైలీ ఒక ప్రోగ్రామ్ చేసేదానండి. అంటే 365 రోజుల్లో 693 కార్యక్రమాలు చేశాను సర్వీస్ యాక్టివిటీస్. అది చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి ఈ ఐ డొనేషన్ అనే కార్యక్రమాన్ని నాకు ఇచ్చారు. నువ్వు ఎలా చేస్తావో చూద్దామమ్మా, నువ్వు బాగా చేయాలి అన్నారు. సో ఆయన నా మీద పెట్టిన నమ్మకాన్ని ఇంకా నిలబెట్టాలనే ఉద్దేశంతో కంటిన్యూస్ గా దాని మీద హార్డ్ వర్క్ చేసి ఇప్పటికీ అన్ని కలెక్ట్ చేయగలిగాము. యాక్చువల్లీ ఫస్ట్ లో ఎవరికి తెలియదు అండి ఐ డొనేషన్ అంటే. నాకు కూడా ఫస్ట్ తెలియదు ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి, అది ఎలా ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, అది జనాల్లోకి ఎలా అవగాహన తీసుకెళ్ళాలి, దీని గురించి బాగా స్టడీ చేసి ఒక లైన్లోకి తీసుకొచ్చాం అనమాట. ఇప్పుడు చాలా మందికి ఐ డొనేషన్ అంటే ఎలా చేయాలనేది బాగా తెలిసింది. దీని గురించి చెప్పమంటారా, అసలు ఐ డొనేషన్ ఎలా చేయాలి ఏంటనేది చెప్పండి మేడం, అందరికి తెలియాలి కదా. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే చాలా మందికి ఐ డొనేషన్ గురించి చెయ్యాలని తప్పని ఉంటుంది, కానీ ఎలా చేయాలో తెలియదు. దీనికి ఏస్తో సంబంధం లేదు. పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి సపోజ్ 100 ఇయర్స్ ప్లస్ వచ్చినా కూడా ఐ డొనేట్ చేయొచ్చు. దీనికి వయసుతో సంబంధం లేదు, టైంతో సంబంధం లేదు, కుల మతాలతో సంబంధం లేదు. ఈ ఐ డొనేషన్ అనేది ఓన్లీ ఫ్రీగా చేయాలి. ఇది ఎవరు కూడా మనీకి ట్రాన్సాక్షన్ కి ఏది చేయకూడదు.
అది కనుక చేస్తే దానికి గవర్నమెంట్ తగిన శిక్షణ వేస్తుంది అన్నమాట. సో మొత్తం ఫ్రీగా మనం ఏంటంటే వాలంటరీగా చేసేదన్నమాట. ఇది మనిషి మరణించాక 6 నుంచి 8 గంటల లోపు ఆ నేత్రాలను కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసేటప్పుడు కూడా మనిషి మరణించాక ఈ కంటి మీద తడి ఆరకుండా తడి కాటన్ గాని కర్చీఫ్ గాని పెట్టాలి. తర్వాత వాళ్ళు మాకు ఇంటిమేట్ చేస్తారు, మాకు కాల్ చేశాక విత్ ఇన్ టైమింగ్స్ లోనే మేము అక్కడికి అటెండ్ అవుతాము. అటెండ్ అయ్యాక కాన్షియస్నెస్ తీసుకోవడానికి మినిమం ఒక 10 మినిట్స్ మాత్రమే పడుతుంది. దాన్ని మేము ఎంకే మీడియా అనే ద్రవం ఉంటుంది దానిలోకి, లెఫ్ట్ ఇది లెఫ్ట్ దాంట్లో, రైట్ ఇది రైట్ దాంట్లో, బాటిల్స్ మీద నేమ్స్ నోట్ చేసుకుని లెఫ్ట్ రైట్ అని దాంట్లోకి మేము ప్రిజర్వ్ చేస్తాం. ఆ ప్రిజర్వ్ చేశాక విత్ ఇన్ 96 అవర్స్ లో ఆపరేషన్ అయిపోతుంది. 96 గంటలు అంటే వెంటనే కూడా చేయొచ్చు అది. దాంట్లో అన్ని టెస్ట్లన్నీ చేసి మాక్సిమం టైం నేను చెప్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా మాకు కాల్ చేస్తారు, మేము వాళ్ళంతా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టుకుని లెఫ్ట్ ఇది లెఫ్ట్ వాళ్ళకే పెట్టాలి, రైట్ ఇది రైట్ వాళ్ళకే పెట్టాలి. బట్ ఏ ఏజ్ వాళ్ళదని ఏ ఏజ్ వాళ్ళకైనా సరిపోతుంది. సో మేము అలా చేసుకుంటే ఇది చేయడానికి చాలా కష్టపడ్డామండి. ఎన్నో ర్యాలీస్ చేసాం, ర్యాలీస్, రోడ్డు మీద హోర్డింగ్స్, స్టిక్కర్ లేబుల్స్, బ్యానర్స్, ప్లైకార్డ్స్, పాంప్లెట్స్, ఒక్కటి కాదు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా నేత్రదానం గురించే మాట్లాడుతూ ఉండేవాళ్ళం. జనాల్లో ఏంటంటే నన్ను చూడగానే కార్నియా కరుణశ్రీ అని చెప్పడం మొదలు పెట్టారు. అంటే అంత అవకాశం తీసుకెళ్ళామన్నమాట. చాలా అందరు కూడా చాలా సపోర్ట్ చేశారు, కొంతమంది అబ్జెక్ట్ కూడా చేశారు. ఏంటంటే ఒక లేడీ అయి ఉండి మార్చరీల చుట్టూ, శ్మశానాల చుట్టూ, డెడ్ బాడీ చుట్టూ తిరుగుతున్నావు అని. బట్ నేను అదంతా ఏం పట్టించుకోలేదు, నాకు నా మనసుకి నచ్చింది. ఎందుకంటే ఒకళ్ళకి ఐస్ కలెక్ట్ చేస్తే ఆ 2 కళ్ళతో 4కి చూపు వస్తుంది. సో 4కి చూపు వచ్చినప్పుడు ఇంకా అంతకంటే కావాల్సింది ఏంటి మనకి లైఫ్ లో. సో అలా ముందుకు వెళ్ళాను. అసలు అద్భుతమైన సహాయం అండి నిజంగా. కాసేపు కరెంటు పోతే మనం ఎంత విలవిల్లాడిపోతాం కదా అసలు. అవునండి. మరి అందులో ఎలా ఉంటారు మరి అటువంటి వాళ్ళకి ఈ కంటి చూపును ప్రసాదించడం చాలా చాలా గొప్ప కార్యం అండి నిజంగా. అటువంటిది మీరు వేలల్లో చేస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇంకా అలాగే ఒక్కొక్కసారి బ్రెయిన్ డెడ్ అవుతుందండి. మన ఇండియాలో అండి 100,000 మంది కిడ్నీస్ కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. 100,000 మంది అండి, చాలా మంది బ్రెయిన్ డెడ్ అవుతుంది. కానీ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ బ్రెయిన్ డెడ్ అయితే ఆర్గన్ డొనేషన్ గురించి హాస్పిటల్స్ లో కానివ్వండి, లేదంటే పేషెంట్స్ కానీ డాక్టర్స్ కూడా పెద్దగా అవగాహన లేదండి. కానీ ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయితే గనక చాలా మందికి అవగాహన వచ్చింది, బాగా చేస్తున్నారు కూడా. నేను ఒక 10 బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ ని మోటివేట్ చేసి, అంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మోటివేట్ చేసి ఒక 10 బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ దగ్గర నుంచి ఆర్గన్ డొనేట్ చేయించాను. అంటే ఆర్గన్ డొనేషన్స్ అంటే లివర్, కిడ్నీస్, లంగ్స్, ప్యాంక్రియాస్, హార్ట్, హార్ట్ వాల్స్, వెజల్స్, స్కిన్, బ్లడ్ అలా ఉంటుంది అన్నమాట. చెప్పండి మ్యామ్. మీరు కంటిన్యూ అవ్వండి, చెప్తాను, నేను అడుగుతాను. అంటే ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే యాక్చువల్లీ మనిషి బతికున్నప్పుడు ఒకటి, కానీ మనిషి మరణించక కూడా మరలా జీవించడం అంటే ఇదే అన్నమాట, ఆర్గన్ డొనేషన్ అండ్ ఐ డొనేషన్స్. అంటే వాళ్ళు ఒప్పుకుంటారా మేడం ఆర్గాన్ డొనేట్ చేయడానికి? వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేస్తారు మీరు అసలు? చాలా కష్టం అండి, చాలా కష్టమైనప్పుడే కరుణశ్రీ వెళ్ళి ఒప్పించగలదు. వా, అందుకే అన్నానండి మీకు వెల్కమ్ లోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు అని. యాక్చువల్లీ ఆ సిచ్యువేషన్ లో అండి బ్రెయిన్ డెడ్ అయ్యిందని బాధలో, ఇంకా మనిషి మనకి దక్కరు అనే బాధలో ఉంటారండి. ఆ టైంలో కన్విన్స్ చేయాలంటే, వాళ్ళతో మనం మాట్లాడాలంటే కూడా చాలా భయపడతాము, బాధపడతాం. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో మనం ఉంటే మనకు కూడా తెలుస్తుంది ఆ బాధ అంటే ఏంటో. కానీ ఆ సిచ్యువేషన్ లోనే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి ఈ ఆర్గాన్స్ ని వ్యర్థమయ్యేటట్టు చెయ్యొద్దు, ఎలాగో మనిషి మనకి దూరం అవుతున్నారు, ఈ ఆర్గాన్స్ మళ్ళీ మీ కళ్ళ ఎదుటే ఆ మనిషి మరలా జీవిస్తారు అని వివరంగా వాళ్ళకి చెప్తే డెఫినెట్ గా ఒప్పుకుంటారండి. చాలా మంది ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే సరైన అవగాహన లేకపోవడం. ఎందుకంటే విత్ ఇన్ మినిట్స్ లో, విత్ ఇన్ అవర్స్ లో ఆ బాడీని ఏం చేస్తామండి, మన ఫార్మాలిటీస్ తగ్గట్టుగా ఏదో ఒకటి చేస్తాం మనం. అవును, అది ఎవరికి ఉపయోగం లేదు. కానీ ఈ ఆర్గాన్ డొనేషన్ చేయటం ద్వారా మళ్ళీ ఇంకోసారి జీవించినట్టే కదా, ఇంకోరికి జీవితాన్ని ఇచ్చినట్టే వాళ్ళు జీవించినట్లే, అంతే కదా. ఇంకా అంతకంటే మనకు కావాల్సింది ఏంటి మేడం? ఓకే మేడం, ఇప్పుడు ఐస్ మీరు ఇన్ని కలెక్ట్ చేస్తున్నారు కదా, మరి
అందులుగా ఉన్న వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే అంత మీరు ఫ్రీగానే ఆపరేషన్ కూడా చేపిస్తారా మేడం? అది వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. ఫ్రీగానే సర్జరీ అండి, ఎక్కడైనా ఫ్రీగా అండి, ఎక్కడైనా ఎనీవేర్ ఫ్రీగానే చేయిస్తుంది. ఓకే, అంటే మీరు ఇవి కలెక్ట్ చేసి గవర్నమెంట్ పంపించేస్తారా? అంటే ఇప్పుడు యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసినప్పుడు లైనిజం ద్వారా స్టార్ట్ చేసాము, బట్ 2017 లో స్టార్ట్ అయిన ఐ బ్యాంక్ కరుణా ఐ బ్యాంక్ అని స్టార్ట్ చేసాము. మేము కలెక్ట్ చేస్తాం, కలెక్ట్ చేసి వేరే ఐ బ్యాంక్స్ కి మేము వాళ్ళకి రిఫరెన్స్ ఇస్తాం, వీళ్ళు ఇట్లా ఉన్నారు మీరు చెయ్యండి, లేదంటే మనం కార్యాస్ ఇస్తాము వాళ్ళు వాళ్ళకి చేసుకుంటారు. పేషెంట్స్ రిఫరెన్స్ మేము ఇస్తాము, బట్ ఏంటంటే మనం కలెక్ట్ చేస్తాం కాబట్టి మనకి ప్రయారిటీ ఉంటుంది. డెఫినెట్ గా మనం అడిగిన వాళ్ళకి విత్ ఇన్ డేస్ లో మాక్సిమం, అంటే సర్జరీ చేయాలి ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ముందు కొన్నాళ్ళు వాళ్ళు మెడికల్ గా కొంత మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. సో అదంతా అయ్యే అవ్వగానే వెంటనే ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఎవరైనా ఇలాంటి అవసరం కళ్ళు అవసరం ఉన్న వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ అనౌన్స్ చేయండి మేడం ఆన్ ఎయిర్ లో. ఓ ఓకే మ్యామ్, 9246472100. ఈ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. 24 అవర్స్ నా ఫోన్ ఎప్పుడు కూడా ఆన్ చేసే ఉంటుంది, ఎందుకంటే ఈ ఐ డొనేషన్ ఫుడ్ డొనేషన్స్ ఇలాంటివన్నీ ఏ టైంలో ఏ క్షణంలో ఎప్పుడు కాల్ వచ్చినా కమ్యూనికేట్ అయ్యి వెంటనే ఇమీడియట్ గా మేము యాక్షన్ తీసుకుంటాం, అంటే ఇమీడియట్ గా దానికి ఏం చేయాలో ఆలోచిస్తాం. సో అందుకని ఎప్పుడు ఫోన్ ఆన్ చేసే ఉంటుంది. ఓకే అండి, మరి అమృత హస్తం ద్వారా లక్షల మందికి అన్నదానం చేస్తున్నారని విన్నాము, అది లాక్డౌన్ సమయంలో. స్టే హోమ్ బి సేఫ్ అని అందరూ అంటుంటే అది ఇల్లు వదిలి లక్షల మందికి చేస్తున్నారంటే ఇది ఒక నిజంగా అద్భుతం, అద్భుతం అంతే ఇంకా దానికి నో వర్డ్స్ టు సే. బయటికి రావడానికే భయపడుతున్న క్షణాల్లో అంత బయటికి వచ్చి అంత మందికి చేస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, రోజుకు ఎన్ని వేల మందికి అన్నదానం చేస్తున్నారు? యాక్చువల్లీ అమృత హస్తం చారిటబుల్ ట్రస్ట్ పెట్టింది 2018 అండి. 2018లో నేను వర్కర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 202 అంటే కృష్ణా జిల్లాకి నేను మొట్టమొదటి మహిళా గవర్నర్ గా ఎలక్ట్ అయ్యాను. అప్పుడు తీసుకున్న ప్రాజెక్టే డోంట్ త్రో డొనేట్, అంటే మన ఇండియాలో దాదాపుగా 1/3 ఆఫ్ ద ఫుడ్ మనం వేస్ట్ చేస్తున్నామండి. అంతగా ఎంత ఫుడ్ మనం వేస్ట్ చేస్తున్నామో మన ఇండియాలో ఉండే వాళ్ళు కూడా 1/3 ఆఫ్ ద వరల్డ్ లో హంగ్రీ పీపుల్ మన ఇండియాలో ఉన్నారండి. ఎవ్రీ 15 సెకండ్స్ కి ఒక చిన్నారి చనిపోతుంది కేవలం ఆకలి చావులండి. మనం ఏదైతే ఫుడ్ ని మనం రోడ్డు మీద త్రో చేస్తున్నామో, ఏదైతే డస్ట్బిన్ లో వేస్తున్నామో, అలాంటిది మనం తీసుకొచ్చి పేదవారి కడుపు ఎందుకు నింపకూడదు అని నాకు వచ్చిన ఐడియానే దాన్ని ప్రెజెంటేషన్ లోకి తీసుకువెళ్ళాను. ఫస్ట్ డోంట్ త్రో డొనేట్ అనే కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసి నేను వారు ఒక ఇద్దరు అంజీ అండ్ మహేష్ ముగ్గురం కలిపి స్టార్ట్ చేసాము. అలా స్టార్ట్ చేసినప్పుడు మా కార్ లో మా ఇంట్లో వెజల్స్ తో అలా కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అలా ఇప్పుడు ఇంతింతై వటుడింతే లాగా చాలా వ్యాప్తి చెందింది. ఎంతంటే ఎక్కడన్నా ఫుడ్ మిగిలిపోతే కరుణశ్రీకి కాల్ చేస్తే వచ్చి తీసుకెళ్తుంది, ఎందుకు మనం పారేయాలి అన్న కాన్సెప్ట్ మనసులోకి వచ్చేంత మేము కష్టపడ్డాం. ఓకే అండి, అంటే మీరు ఇప్పుడు మీ సరౌండింగ్స్ ఏరియాలో ఎవరైనా సరే ఒక ఫంక్షన్ జరిగి ఫుడ్ ఉంది వేస్ట్ కాకుండా తీసుకెళ్ళండి అంటే మీకు ఆ సరౌండింగ్స్ లో టీమ్ అంటూ ఉన్నారండి సర్వీస్ చేసేకి? ఇప్పుడు సపోజ్ మీరు విజయవాడ ఉన్నారు, గుంటూరులో ఫంక్షన్ జరిగింది, మీకు ఇన్ఫార్మ్ చేశారంటే కలెక్ట్ చేసుకోగలరా? ఉన్నారండి, విజయవాడ నుంచి గుంటూరు అంటే 32 కిలోమీటర్స్ అండి. సో విజయవాడ నుంచి నాకు 40 కిలోమీటర్స్ వరకు మొత్తం త్రూఅవుట్ విజయవాడ నుంచి నాకు సర్కిల్ ఉంది. వాలంటీర్స్ కూడా నాకు 350 మంది ఉన్నారు వాలంటీర్స్. మాకు చాలా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ద్వారా మేము దీన్ని బాగా డెవలప్ చేసాము. సో ఏ క్షణంలో ఎక్కడ ఫుడ్ ఉందని చెప్తే ఆ ఏరియా వాళ్ళు ఆ వాలంటీర్గా వెళ్ళి అక్కడ మా వెహికల్, మాకు 2 వెహికల్స్ ఉన్నాయండి, టాటా ఏసీ మారుతి ఎక్కువ డోనర్స్ ఇచ్చారు, ఆ డోనర్స్ ఇచ్చిన వెహికల్స్ ని తీసుకుని వెళ్తారు. ఈ డ్రైవర్ అక్కడికి ఆ ఏరియాకి వెళ్ళేలోపు ఆ ఏరియా కోఆర్డినేటర్ అక్కడికి వెళ్ళి ఈ లోపు వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు ఎక్కడైతే ఫుడ్ పారేస్తారు. ఏంటంటే ఈ ఫంక్షన్ లో జరిగినప్పుడు అండి ఎవరికి అంత ఓపిక ఉండదు, ఎంతసేపు ఖాళీ చేయాలి కళ్యాణ మండపం అన్నట్టుగానే ఉంటారు వాళ్ళు. ఆ టైంలో ఏది ఫాస్ట్ గా చేయాలి అది ఫాస్ట్ గా చేస్తారు. సో ఆ టైంలో వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అవ్వకుండా ఫస్ట్ మా వాళ్ళు వెళ్ళి కోఆర్డినేట్ చేస్తారు, వెహికల్ అంత వేలే ఉందండి ఈ లోపు ఏమేమి ఉన్నాయని చూస్తూ ఉంటారు. మేము ఈ లోపు వెజల్స్ అన్ని పంపిస్తాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఆ ఫుడ్ ని ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఈ లోపు ఇంకో కోఆర్డినేటర్ ఆ ఏరియాలో అక్కడ దగ్గరలో ఉండే ఏరియా
అక్కడ స్లమ్ కానీ రూరల్ ఏరియాస్ లో ఎక్కడైతే ఫుడ్ కావాల్సిన వాళ్ళు ఉంటారో ఇలా ఆ ఏరియా కోఆర్డినేటర్స్ కాల్ చేస్తాం, ఇంత ఫుడ్ వస్తుంది మీరు రెడీగా ఉండండి, ఇప్పుడు మీరు అన్నం వండుకోవద్దు మేము తీసుకొస్తున్నాం అలా చెప్తాం. సో ఫుడ్ రాకముందే అక్కడ అలర్ట్ చేస్తున్నారు వాళ్ళని, మీకు మీకు ఇక్కడ ఫుడ్ వస్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫుడ్ సైడ్ ఉండే వాళ్ళకండి ఫస్ట్ ప్రిఫరెన్స్. రోడ్డు మీద చాలా మంది అన్నార్తులు ఆకలి చావుల కేకలు వినే వాళ్ళు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఫస్ట్ వాళ్ళకి మేము ఆహారాన్ని అందిస్తాం. నెక్స్ట్ ప్రిఫరెన్స్ రూరల్ ఏరియాస్ లో చాలా మంది పూర్ పీపుల్ ఉంటారు, అలాంటి ఏరియాస్ లో చిన్నారులకి ముఖ్యంగా వాళ్ళకి తీసుకెళ్ళి ఫస్ట్ స్వీట్స్ వచ్చినా పుల్కాలు వచ్చినా బిస్కెట్స్ వచ్చినా ఫస్ట్ వాళ్ళకే ఇస్తానండి. వాళ్ళు చాలా ఇష్టంగా నా కళ్ళ ముందే తీసుకుని అలా తింటుంటే ఎంత హ్యాపీ వస్తుంది కదా. అవునండి చాలా హ్యాపీ అన్నమాట, పడిన కష్టం అంతా పోతుంది. ఎందుకంటే అది వాళ్ళు మనకి ఏ బంధం ఉండదు, వాళ్ళు ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళు ప్రేమగా తింటుంటే అమ్మలాగా అట్లా ఆ సంతోషం వర్ణించలేం. అవునండి, యాక్చువల్లీ ఏంటంటే ఈ ఫంక్షన్స్ అనేది ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు అయ్యాక మనకి ఫుడ్ ఇచ్చేటప్పటికి మిడ్ నైట్ అవుతుందండి. ఒక్కొక్కసారి పొద్దున మూట ఫుడ్, మధ్యాహ్నం 2-3 o'clock కాల్ చేస్తారు మనం వెళ్ళాలి. అలా కంటిన్యూస్ గా రోజుకి 18 hours వర్క్ చేస్తే ఇప్పటికి 16 lakh మందికి పెట్టాం వితిన్ 2 years లో. బాబా అది కాస్ట్ లెక్కేసుకుంటే 20 crore కంటే ఎక్కువ ఉంటదండి. అంటే 20 crore ఫుడ్ మన వెయిటానికి బయట పారేయడానికి మనం రెడీ చేసేసాం ఆ ఫుడ్ ని. బయట వేయాల్సిన ఫుడ్ ని మీరు సార్థకత చేశారు, దాన్ని పెట్టి అవసరం ఉన్న వాళ్ళకి చేస్తాం అన్నమాట. అసలు చాలా గ్రేట్ అండి, థ్యాంక్ యూ మ్యామ్. నాకు అసలు మాటలు కూడా రాకున్నాయి, ఎందుకంటే ఎవరికి స్ట్రెయిన్ లేకుండా వేస్ట్ చేయకుండా దాన్ని ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టాలి అని తపన ఇన్ని 200,000 అన్నదానం చేస్తున్నారు. గ్రేట్ అండి, చాలా గ్రేట్. మరి వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఎప్పుడు ఎన్నికయ్యారు? 2018 అండి, 2018 జనవరి నుంచి డిసెంబర్ వరకు. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేసాం, దాంట్లో ఒక ప్రాజెక్ట్ చాలా పెద్ద చేసాము. ఏంటంటే ఇండిపెండెన్స్ డే అండి, ఇండిపెండెన్స్ డే అప్పుడు 1,000 ఫ్రీడమ్ ఫైటర్స్, ఎక్స్ మిలిటరీ వాళ్ళు, ఎక్స్ నేవీ వాళ్ళు, వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళందరికి ఫ్లాగ్ లో ఉండే కలర్స్ తో స్పెషల్ గా కిరీటాలు షాల్స్ తయారు చేయించి 1,000 ఒకటి ప్లాట్ఫామ్ మీద కూర్చోపెట్టి దానికి సీఎం చేతుల మీదుగా ఫ్లాగ్ ని ముందు రోజు వెళ్ళి సీఎం వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకుని దీనికి మనకి ఫ్లాగ్ ని ఎవరైతే తయారు చేశారో పింగళ వెంకయ్య గారి మనవడు చేత ఫ్లాగ్ ని అగరయించామండి. వావ్, హ్యాట్స్ ఆఫ్ అండి, రియల్లీ హ్యాట్స్ ఆఫ్, గ్రేట్ అసలు. ఓకే, మనకు ఒక్క నిమిషం కంటిన్యూ చేద్దాం. మొబైల్ ఆత్మీయులు వచ్చారు, విల్ కంటిన్యూ లేటర్. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? నమస్తే అమ్మా, మా విశాఖ జిల్లా అనకాపల్లి పక్కన నవదురాపల్లి, నా పేరు రమణ, సైకిల్ మెకానిక్. రమణ గారు స్వాగతం అండి, మనతో పాటు ఉన్నారు కరుణశ్రీ గారు, మాట్లాడండి. ఆవిడ పేర్లోనే కనపడుతుందండి. నమస్తే రమణ గారు. నమస్తమ్మా. 200,000 మంది ఫోన్ పెట్టుకుంటారు అసమసం కాదమ్మా, అంతమంది. హలో మేడం. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, కట్ల సతీష్ మేడం నా పేరు. సతీష్ గారా, నమస్తే సార్, చెప్పండి సార్. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ మేడం నా పేరు. సతీష్ గారు, డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం చూసుకోండి సౌండ్. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. కాలర్ ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, ఒకరు వారు మాట్లాడితేనే మీరు మాట్లాడండి సార్. హలో రమణ గారు. రమణ గారు మాట్లాడండి. నమస్తే మేడం. రమణ గారు నమస్తే అండి, మీ వైజాగ్ నేను 4 years వచ్చాను సార్. సార్ సార్ దీనికి కళ్ళదానం చేయడం, అన్న సంతర్భం 200,000 మంది కంటే ఎంత పుణ్యం చేసుకుని ఉండి ఉండాలి అలాంటిది. ఆవిడకి నిజంగా ధన్యవాదాలు అమ్మా, పేరు పేరున ఒక్కలానే కాదు తినే వాళ్ళు ఒక్కరు కూడా, అంత మంది ఆశీస్సులు కూడా ఆవిడకి దేవుడు ఇస్తానే ఉంటాడు, అది మాత్రం నేను నమ్ముతానమ్మా. అసలు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి రమణ గారు, బాయ్ అండి. సతీష్ గారు మీరు మాట్లాడండి.
మేడం నా వాయిస్ క్లియర్ గా ఉందా మేడం ఇప్పుడు? Yes, okay sir, మాట్లాడండి. మేడం ఈ రోజు మా పాపది నిత్య సంతోషిని, మా పాప పేరు. ఓ సంతోషిని. ఈ రోజు పుట్టినరోజు మేడం నిత్య సంతోషిని. మా పాపది 12 సంవత్సరాలు ఈ రోజు, 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12 సంవత్సరాలకు అడుగుతున్న శుభ సందర్భంలో మా పాపకు శుభాకాంక్షలు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫున తెలియజేయాలి మేడం మీరు. తప్పకుండా అండి. మీ పాప నిత్య సంతోషి, నిత్యం జీవితాంతం సంతోషంగా నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫున శుభాకాంక్షలు అండి. వన్స్ అగైన్ పుట్టినరోజు శుభాకాంక్షలు సంతోషి. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి. బాయ్ మేడం. ఓకే హాయ్ మేడం. విల్ కంటిన్యూ అవర్ సార్. ఇప్పుడు మేడం నేను వైజాగ్ ఇందాక రమణగారు చెప్పారు కదా, నాకు రావూరి భరద్వాజ అని ఏపీలో 3 జ్ఞానపీఠ అవార్డీస్ ఉన్నారండి. ఓకే, దాంట్లో ఒక జ్ఞానపీఠ అవార్డీ రావూరి భరద్వాజ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసి వైజాగ్ కి, నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు వైజాగ్. అప్పుడు వెళ్ళాను నేను. సూపర్ అండి, సూపర్ గ్రేట్. మనకి ఇప్పుడు ఇంకొక ఆత్మీయులు వచ్చారండి, హాయ్ చెప్దాం. హలో అండి, లవరాజ్ గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మనతో పాటు ఉన్నారు కరుణశ్రీ గారు, మాట్లాడండి సార్. నమస్తే అండి శ్రీదేవి గారు. నమస్తే అమ్మా కరుణశ్రీ గారు. నమస్తే సార్. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. నిజంగా మీలో ఎంత కరుణ ఉండకపోతే ఎలాంటి కార్యక్రమాలు చేస్తారండి. నిజంగా మీలాంటి వాళ్ళందరికీ కూడా శిరస వంచి నమస్కారం చేయాలండి, ఎందుకంటే మీలో ఉన్న త్యాగ గుణం గాని మంచి విపత్తి సమయాల్లో మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారని మేము విన్నామండి. నిజంగా మీలాంటి వాళ్ళు ఉండబట్టికి మన ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ధర్మం న్యాయం మిగిలి ఉందేమో అనిపిస్తుంటది అండి. ఒక్కొక్కసారి ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి, మనిషిగా పుట్టినందుకు మనం ఏదో ఒకటి చేసేయాలి అంతే. లావైపోతారు కదండి. శ్రీమంతులు తను చెప్పినట్టు లావైపోతారు. సో అందుకనే మేడం చాలా స్లిమ్ గా ఉన్నారు, చాలా సర్వీస్ చేస్తున్నారు కాబట్టి. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లవరేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి. బాయ్ అండి. బాయ్. ఓకే అండి కరుణశ్రీ గారు, త్రీ కలర్స్ ఫ్లాగ్ తో అలాంటి షాల్ అండ్ అలాంటి ఏమంటారు కిరీటం పెట్టి సన్మానం చేశారు. ఈ ఇండిపెండెన్స్ డే మీద రకరకాల పాటలతో చిన్న పిల్లలతో చిన్నారులతో అన్ని కల్చరల్ యాక్టివిటీస్ చేసుకుంటూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆగస్ట్ 15th చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నాం. అద్భుతం అండి, ఆ థాటే చాలా ఎక్సలెంట్ ఉంది నిజంగా. మనకి ఇప్పుడు ఇంకో ఆత్మీయులు వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారండి? రవికుమార్. రవికుమార్ గారు స్వాగతం అండి. గవర్నమెంట్ టీచర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డీ. ఓ గ్రేట్ గ్రేట్ అండి. ఇప్పుడు కరుణశ్రీ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. తను సోషలిస్ట్, సోషల్ సర్వీస్ చేస్తున్నారు. నమస్తే రవికుమార్ గారు, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ అవార్డ్. కంగ్రాట్స్ అండి. థాంక్యూ మేడం. ప్రతి అరుణోదయంతో కరుణోదయంతో శ్రీ కరుణ హృదయంతో ఎందరికో ప్రేరణగా హృదయాల్లో నిలుస్తున్నటువంటి ఒక సామాజిక స్పృహతో, ఒక సామాజిక స్పృహ, ఒక ఖచ్చితత్వంతో, ఒక నిర్ణయాత్మక శక్తితోటి, ఒక మీరు ఎంపవర్ అయి సొసైటీని ఎంపవర్ చేస్తూ ఒక మహిళగా ఎంతో మంది ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఒక సరి అయినటువంటి మార్గాన్ని ఇందులో మీరు నడుస్తూ మాలాంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి వారిని, మామూలు వ్యక్తులను నడిపిస్తూ మీ యొక్క సామాజిక సేవలు, మీ యొక్క అక్షయ పాత్ర ఫౌండేషన్, నేత్రాలు లేని వారికి నేత్రదానాన్ని పొందుపరుస్తూ ఎంతమందికో అరుణోదయంతో మీ కరుణతోటి వారిలో అరుణ కిరణాలలాగా వారి చూపుల్లో కిరణాలను ప్రసరిస్తున్నటువంటి మీకు, జేకే గారు, శ్రీదేవి గారికి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో గారికి కృతజ్ఞత తెలుసుకుంటూ మీరు ఒక మహిళగా. హలో హలో చెప్పండి. మాటలు రావట్లేదు, మీరు చెప్పే వింటుంటే ఎంత బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, అద్భుతంగా చెప్తున్నారండి నిజం. ఒక మహిళగా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఒక మీ యొక్క ప్రొఫెషన్ తో పాటు ఇంటి పనులు చేసుకోవడానికి సమయం ఎలా సరిపోతుంది మీకు? చాలా మంది ఈ రోజుల్లో
వారింటికి పోతే ఏమొస్తుంది, ఇక్కడ వీరితో మాట్లాడితే నాకేమొస్తుంది, ఏం చేస్తా నాకేమొస్తుంది అని ఆలోచించేటువంటి సమాజంలో మీరు ఇందాక చెప్తారు ఒక 360 రోజుల్లో దాదాపు 692 ప్రోగ్రామ్ చేశా అంటే దాన్ని బట్టి మీరు ఇంతకన్నా ఎక్కువనే చేశారు అని తక్కువ చెప్తున్నారు చేసిన దానికన్నా. కరెక్టే కదండి, ఉన్న టైం మాకు టైం లేదు అనుకునే వాళ్ళకి ఎలా టైం సేవ్ చేసుకోవాలో వీరిని చూసి నేర్చుకోవాలి, కరుణశ్రీ గారిని చూసి. అందరికి టైం ఉంటదండి, దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. అందరికి రుణాలు ఉంటాయి అంటే నేను పర్సనల్ గా నేను పెద్దగా స్పెండ్ చేయనండి, ఎక్కువ సొసైటీ కోసమే ఎక్కువ టైం ని స్పెండ్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. రవికుమార్ గారు చాలా చక్కగా చెప్పారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి, కాల్ చేస్తూ ఉండండి. మేడం మీకు ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది. ఓకే, సేవాభావంతో వ్యవహరిస్తూ సమాజానికి ఎంతో మేలు చేస్తున్న మీకు శుభాకాంక్షలు, మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నెన్నో చేయాలి అని మనసారా కోరుకుంటున్నాను అంటూ కొచ్చెర్ల గంగాధర్ ఎడిటర్ కనక దుర్గ ప్రభ శ్రీ దుర్గా మల్లేశ్వర టెంపుల్ విజయవాడ వారు నాకు మెసేజ్ పెట్టారండి, మీకు చదివి వినిపించమన్నారు, విషెస్ చెప్పారు. థ్యాంక్స్ అండి, అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ మీ ఎన్ఆర్ఐ రేడియో ద్వారా ఇంత మందిని ఇలా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ నేను షేర్ చేసుకోవటం, నా యొక్క భావాల్ని వాళ్ళు వినటం అంతా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే మీరు అలా చేస్తున్నారండి, మన ఎన్ఆర్ఐ శ్రోతలు సేవకు పట్టం కట్టేస్తారు, కిరీటం పెట్టేస్తారు, మాటల కిరీటం. ఓకే, సో ఓకే అండి. మనకి ఇప్పుడు ఇంకో ఆత్మీయులు వచ్చారు, చెప్పండి. ఇందాక మీరు అడిగారు కదా ఈ లాక్డౌన్ గురించి మాట్లాడుకున్నాం మనం. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే ఈ లాక్డౌన్ స్టార్ట్ అయ్యే ముందు వరకు మాకు డైలీ చాలా ఫంక్షన్స్ ఉండేవి. నేను ఎప్పుడైతే అమృతస్వం స్టార్ట్ చేశానో ఇప్పటి వరకు ఫుడ్ తీసుకొచ్చి పెట్టని రోజు లేదండి, కంటిన్యూస్ గా ఫుడ్ వస్తుంది, అంత ఫుడ్ ని మనం పారేస్తున్నాము. సో ఈ లాక్డౌన్ స్టార్ట్ అయ్యాక ఫంక్షన్స్ ఉండవు కదా, సో మనమే వండించి పెట్టాలని స్టార్ట్ చేసాం. అవునండి, లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం మద్దినేని చక్రధర్ గారు నేను కలిపి స్టార్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్ ని. స్టార్ట్ చేసిన ఫస్ట్ డే 2000 మెంబర్స్ కి పెడదామని ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. విత్ ఇన్ 3 డేస్ కి ఐఆర్సిటిసి వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది మేము మీతో కలిపి చేస్తామని. వాళ్ళు ఫస్ట్ డే 2000 మెంబర్స్ కి ఇచ్చి మన సేవలు నచ్చి వాళ్ళు నెక్స్ట్ డే కి 5000 మెంబర్స్ కి ఇస్తానికి వాళ్ళు ప్రామిస్ చేశారు. సో అలా డైలీ 12000 మెంబర్స్ కి, మధ్యలో కొంచెం మున్సిపాలిటీ వాళ్ళకి కూడా కొంచెం ప్రాబ్లం అయ్యి స్పాన్సర్స్ తో మళ్ళీ అది కూడా వాళ్ళకి మనం ఇస్తూ 15000 మెంబర్స్ కి డైలీ ఫుడ్ ప్రిపేర్ చేసాం. అట్లా ఇప్పటికీ దాదాపుగా 500,000 మందికి పెట్టామండి. 40 మంది వాలంటీర్స్ మార్నింగ్ 6 నుంచి నైట్ 11 వరకు కంటిన్యూస్ గా ఆన్ రౌండ్స్ అన్నమాట, అందరూ 2 వీల్స్ తో మళ్ళీ 4 వీల్ వెహికల్స్ తో కంటిన్యూస్ గా 8 వెహికల్స్, 33 ప్లేసెస్ అండి డైలీ గుంటూరు జిల్లా. చాలా గ్రేట్ అండి, ఆ 40 మెంబర్స్ వాలంటీర్స్ కూడా ఎన్ఆర్ఐ రేడియో తరపున ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, ఇంకా ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలి. ఇంకో ఆత్మీయులు వచ్చారండి. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో, నమస్తే అండి. వీరేంద్ర గారు ఒక్క నిమిషం, మొబైల్ ఆత్మీయులు ఉన్నారు. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా అండి, పెద్దాపల్లి మాట్లాడుతాను. కరుణశ్రీ బంగారు తల్లికి, శ్రీదేవి బంగారు తల్లికి శుభ మధ్యాహ్నం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ గుప్తా గారు. కరుణించవా వరుణ దేవా, నిరుపమ కరుణ. మీ అమ్మగారికి నాన్నగారికి ముందు ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకంటే ముందు పుట్టగానే పువ్వు పరిపడిస్తుంది అన్నట్టు మీ పేరులోనే కరుణాన్ని పెట్టారు తల్లిదండ్రులు. మీ తల్లిదండ్రులు వాళ్ళు గుర్తించారేమో అండి పుట్టగానే ఈ అమ్మాయికి ఇంత టాలెంట్ ఉంది అని. అవునమ్మా, ఇప్పుడు వరకు ఇంటర్వ్యూ వింటుంటే నిజంగా కండస్ట్రీ గారు చేస్తున్న సేవలు చూస్తుంటే వింటుంటే మాత్రం అమోహంగా ఉంది. ఎప్పుడో మన పింగళి నాగేంద్ర గారు లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అన్న పాటలో మాదిరిగా అన్ని రంగాల్లోనే కాదు సేవా రంగంలో కూడా లేచింది మా మహిళా లోకం రుజువు చేశారు కండస్ట్రీ గారు. మీరు చెప్తుంటే అసలు ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేను. నిజంగా మీరు చేస్తున్న సేవలు చూస్తుంటే వింటుంటే మాత్రం మా వాళ్ళు మనసు పరిమళిస్తుందండి. ఇంత మంచి సేవామూర్తులు కూడా ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద ఉపద్రవాలు కూడా ఉపద్రవాల నుంచి కూడా మనం రక్షణ పొందుతున్నామేమో అని కూడా అనిపిస్తుంది నాకు నిజంగా. కరోనా మన ఇండియాని ఏం చేయలేదండి,
కరోనా మన ఇండియాని ఏం చేయలేదు. కరోనా ఏమి చేయకుండా పెట్టిన కోట్ల ఉన్నారు కదండి ఇలాంటి కరుణామూర్తులు. అయ్యో మీరు చేస్తున్న సేవలు అమోహం. మీకు ఎంతకంటే కూడా మంచి మంచి కీర్తి ప్రతిష్టలు లభించాలని మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు మంచిగా చూస్తాడు కాబట్టి మీకు మీరు ఇంకా మరిన్ని సేవలు చేయాలని దేవుడు మిమ్మల్ని ఇంకా మనుషులు మామూలు మానవులు మాధవులు అందరూ కూడా మిమ్మల్ని ప్రోత్సహించాలని మీ సేవలు ఇలాగే కొనసాగాలని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బాయ్ అండి. ఇంకా ఆత్మీయులు ఉన్నారు. ఓకే అండి, నమస్తే, ధన్యవాదాలు. నమస్తే. వీరేంద్ర గారు మాట్లాడండి సార్. కరుణశ్రీ గారు ఉన్నారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి. మీకు ఎన్ఆర్ఐ వేదికగా శ్రీదేవి గారు వారధిగా మీకు స్వాగతం అండి. సుస్వాగతం. మేడం గారు, మీరు ఇప్పుడు చేస్తున్న ఈ సేవలకి గుర్తింపు ఎప్పుడు వస్తుంది నిజంగా అంటే, మీ మనవరాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు మీ గురించి ఒక టెక్స్ట్ బుక్ లో పాఠం కింద రాసినప్పుడు వాళ్ళు చదువుకుంటున్నప్పుడు నిజమైన మీకు ఒక గుర్తింపు వచ్చినట్టు మేము ఫీల్ అవుతాం. మేము ఒక డొక్క సీతమ్మ గారిని విన్నాం, ఒక డొక్క సీతమ్మ గారి గురించి విన్నాం. కాశీ అన్నపూర్ణేశ్వరిని ప్రత్యక్షంగా చూడలేకపోయినా పరోక్షంగా ఈ విధంగా చూస్తున్నాం అని మేము ఫీల్ అవుతున్నాం. గ్రేట్ అండి, చాలా చక్కగా చెప్పారు వీరేంద్ర గారు. మాటలు రావట్లేదు సార్ మీరు మాట్లాడే నాకు వింటుంటే. ఏం కాదండి, అంటే డొక్క సీతమ్మ గారిలో ఉన్నటువంటి ఆ సేవా గుణం మేము వినలేదు. ఆయన గుర్తించిన ఆయన ఎవరో బ్రిటిష్ రాజుగారు ఎవరో గుర్తించారు ఆవిడని. అంతకన్నా ఉంది మీరు ఈ సేవ ఏంటంటే, అన్ని లాక్డౌన్ లో ఉన్న టైంలో మిమ్మల్ని ఐఆర్టీసీ వాళ్ళు గుర్తించి వాళ్ళు 15,000 మందికి ఇవ్వడం అంటే ఏదో చూడండి, మాటలు చెప్పే పేదవాళ్ళకన్నా చేసే చేతులు మిన్న అనేది సూక్తుంది, దానికి ఏ మాత్రం తగ్గరండి. థ్యాంక్ యూ అండి. అర్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. మీ గురించి మాట్లాడమని నాకు విజయవాడ నుంచి ఒక ఫోన్ వచ్చింది మేడం గారు, 3 రోజుల క్రితమే వచ్చింది నాకు. ఓ, మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, చాలా కరెక్ట్ గా పోలిక చెప్పారండి వీరేంద్ర గారు. డొక్క సీతమ్మ గారు మేము కూడా చదువుకున్నాం ఆ లెసన్, గుర్తుంది నాకు బాగా. ఏంటంటే వరదలు వస్తాయండి, వరదల్లో ఉన్నప్పుడు నది ఈ ఒడ్డున డొక్క సీతమ్మ గారు ఇల్లు ఉంటుంది, ఆ వైపున నుంచి ఆర్తనాదాలు వస్తాయి ఆకలి అనేసి. ఆ టైంలో నది నిండుగా నీళ్లున్నాయి, పడవ కట్టము అంటే కూడా బలవంతంగా పడవ మీద వాళ్ళకి అన్నం తీసుకొని పోయి వడ్డిచ్చిందంట అండి డొక్క సీతమ్మ గారు. సేమ్ ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితిలో ఇంట్లో నుంచి బయటికి రాని సమయంలో మీరు కూడా అదే చేస్తున్నారు. నిజంగా అన్నపూర్ణేశ్వరి ఆ డొక్క సీతమ్మ మీలో ఉన్నారండి. సూపర్ అండి, సూపర్ కంపేర్ చేశారు. మేడం గారు నేను అనేది అదే, అన్ని అవకాశాలు ఉన్నప్పుడు చేయడం వేరు, అన్ని లాక్డౌన్ మ్యాన్ పవర్ దొరక్క ఏమో ఎవరిని ముట్టుకుంటే ఏమవుతుంది అనే భయంలో ఇంత మ్యాన్ పవర్ ని మీరు సృష్టించి 15,000 మందికి పర్ డే అంటే సామాన్యమైన విషయం కాదు కదా, అందుకు నేను మెచ్చుకుంటున్నాను. ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంకొకరు ఆత్మీయులు కాల్ చేసి కట్ చేశారు సార్, మీరు వీడియో కాల్ చేయకండి సార్, నార్మల్ కాల్ చేస్తే మీకు బాగుంటుంది. నార్మల్ కాల్ తో మళ్ళీ ట్రై చేయండి. ఓకే మేడం, ఇప్పుడు కంటిన్యూ అయిపోదాం మన టాపిక్ లో. ఎస్ మ్యామ్. సో మీరు సోల్జర్స్ కి ఆర్మీ పీపుల్ కి చేసిన సత్కారం సన్మానం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎండింగ్ అంతే, ఎందుకంటే వాళ్ళకి ఏం ఇచ్చినా రుణం తీర్చుకోలేము. రియల్లీ హ్యాట్స్ అప్ వాళ్ళకి, అలాంటి వాళ్ళని ఈ రకంగా సత్కరించడం అనేది ఒక అద్భుతం. ఆ థాట్ కూడా చాలా చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ శ్రీదేవి గారు. ట్రాఫిక్ వార్డెన్ గా చేశారని విన్నాను, బట్ ఎప్పుడు ఈ పదం నేను వినలేదండి. అసలు ట్రాఫిక్ వార్డెన్ అంటే ఏంటి, ఏం చేశారు మీరు? యాక్చువల్లీ ఏంటంటే, ఈ గవర్నమెంట్ మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయ్యాక ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళని అలాట్ చేయడానికి కూడా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు ఈ ట్రాఫిక్ వార్డెన్స్ అనేవాళ్ళు ఫ్రీగా వాలంటరీ సర్వీస్ అన్నమాట. మేము డైలీ ఒక 2 అవర్స్ ఎక్కడైతే ట్రాఫిక్ ఉంటుందో ఆ ఏరియాస్ కి మేము వెళ్ళి కోఆర్డినేట్ చేస్తాం. మా కోఆర్డినేషన్ ఏంటంటే, రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ కి మధ్యలో మేము ఒక వారధిలాగా చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మేము ఐ డొనేషన్స్ కి వెళ్తామండి, వెళ్ళినప్పుడు చాలా యాక్సిడెంట్ కేసెస్ చూస్తుంటాం. ఎందుకంటే
హెల్మెట్ పెట్టుకోపోవడం వలన, డ్రైవింగ్ సరిగ్గా చేయకపోవటం వలన, రూల్స్ పాటించకపోవటం వలన చాలా మంది చనిపోతున్నారు. సో దాని నుంచి నేను వెళ్ళిందే ట్రాఫిక్ వార్డెన్. ఇక్కడ గౌతమ్ సవాంగ్ గారు, రాణా గారు ఉండేవాళ్ళు, వాళ్ళు ఉన్నప్పుడు ఇది స్టార్ట్ చేశారనమాట. ఎంసీ దాస్ గారు, ఇది యాక్చువల్లీ బెంగళూరు లో చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. విజయవాడలో 3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు. మేము ఒక 100 మంది వార్డెన్స్ ఉన్నాం అనమాట. నాది 001 నంబర్ అండి. సెపరేట్ డ్రెస్ కోడ్ ఒకటి ఉంటుంది, ఒక క్యాప్. అవునండి, చాలా బాగుంటుందండి రోడ్డు మీద. ఏంటంటే మనం చిన్నప్పుడు అనుకుంటా ఉంటాం మన పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, ఇట్లా అవ్వాలి, అట్లా అవ్వాలని, కానీ అన్ని మనము సాటిస్ఫై చేయలేం కదా. కానీ ట్రాఫిక్ వార్డెన్ గా ఆ డ్రెస్ వేసుకుని మనం ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంటే చాలా ఇదిగా ఉంటుంది. నాకైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఉంటాము, ప్లస్ వచ్చి మనం అనుకున్నది కూడా సాధించినట్టు ఫీల్ అవుతుంది. సాధించినట్లు ఒక చిన్న ఫీల్. మనకి ఒక ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి హాయ్ చెప్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారు? మొబైల్ ఆత్మీయులు. హలో, హలో మేడం. హలో అండి, చెప్పండి, వినిపిస్తుంది. ఎవరండి? హలో మేడం, నా పేరు రేణుగుంట్ల మురళి, మా జనగామ జిల్లా, సిటీ జనగామ, తెలంగాణ రాష్ట్రం మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మురళి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేడం, మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది. మీ మా ఇంటర్వ్యూ కూడా చూశాను, గంప నాగేశ్వరరావు గారితో, నిన్న మేడం గారితో, మొన్న ఆలపాటితో. నేను ఆయన కలిపి అవార్డు తీసుకున్నాం సార్ గుడివాడలో. గంప నాగేశ్వరరావు గారు నేను తీసుకున్నాం అవార్డు. వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. మీ ఎన్ఆర్ఐ రేడియో మేనేజ్మెంట్ కు, మీకు, మరి ఇప్పుడు వచ్చిన గెస్ట్ కూడా, అందరికి కూడా వేరు పేరున మీకు మా వదనాలు తెలియజేసుకుంటున్నాం మేడం. సార్ ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు చెప్పిన మాటలు కరుణశ్రీ గారికి చెప్తున్నారా, నాకు చెప్తున్నారా? నేర్చుకోవాలి. అదే సందర్భంగా మీ గురించి చెప్పాల్సుకున్నాను, ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ ఎమినెంట్ పర్సనాలిటీస్ మీరు మాకు ప్రశ్న చేస్తున్నారు మేడం. అందుకుగాను ప్రత్యేక కృతజ్ఞత తెలుస్తున్నా. మాకు అవకాశం ఇచ్చింది ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం. నేను కూడా వాళ్ళకి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. చక్కటి అవకాశం ఇచ్చారు, మీలాంటి గొప్ప వాళ్ళని అందరినీ పరిచయం చేసే అదృష్టాన్ని నాకు ఇచ్చారు మాకు మా మేనేజ్మెంట్. ఎన్ఆర్ఐకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. ఎన్ఆర్ఐ ద్వారా ఇంత మందితో మాట్లాడి వాళ్ళతో వాళ్ళ వ్యూస్ ని షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఎన్ఆర్ఐ వాళ్ళకి థ్యాంక్స్. సింగర్ను, రైటర్ను, ఐ రిసీవ్ సో మెనీ అవార్డ్స్. కానీ వాస్తవం మీరు చెప్తుంటే మీ దాంట్లో ఆవగించినంత కాదు. ఈ యొక్క గెస్ట్లు చేస్తున్న గొప్ప కార్యక్రమాలలో ఇంకా మేము చాలా నేర్చుకోవాల్సింది. నిన్ననే మేము ఇక్కడ కరోనా వ్యాధి బారిన పడితే ఒక సాయం చేసినాం మేడం, టీచర్లు ఇద్దరం కలిసి. దాంట్లో మేడం చేసిన దాంట్లో చాలా తక్కువ అనమాట. మేడం కానీ చేస్తున్న ఒక అన్నదానం కానీ ఏ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయి. వచ్చిన గెస్ట్కు మరొకసారి వారికి సెల్యూట్ కొడుతున్నాను మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బై అండి, కంగ్రాచులేషన్స్ మీరు తీసుకున్న అవార్డ్స్ కి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి ఇప్పటికి. Yes, we want to bless you. ఇంకా అవార్డ్స్ తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. జాతి కోసం జాగృతండి, నీతి కోసం నిలబడండి, ప్రీతి కోసం ప్రేడగండి, జ్యోతి కోసం జ్వాలగలండి, కాపాడండి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు. ఓ భారతీయుడ మేడం, ఐ హావ్ రిటన్ ఇన్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సూపర్ 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 అండి. ఓకే అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ ఫర్ యూ బోత్. ఓకే అండి. మేడం, కరుణ కల్చరల్ అండ్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా ఏమేం చేస్తున్నారు మేడం, మోటో ఏంటి? ఇది స్టార్ట్ చేసింది కూడా 2018, నేను వాకస్ గవర్నర్ గా ఉన్నప్పుడే స్టార్ట్ చేశామండి. ఆ ఇయర్ చాలా పెద్ద ప్రోగ్రామ్ చేసాం. మనం ఎంతమంది కళాకారులు మనం చూస్తున్నామండి, ఇది వరకు ఉండే ప్రోత్సాహం ఇప్పుడు లేదు. వాళ్ళలో కళలు అడుగంటిపోతున్నాయి, ఎందుకంటే ప్రోత్సాహం ఎవరికి లేకపోవటం వల్ల వాళ్ళు కూడా తగ్గించేసుకుంటున్నారు. దీని మీద ఇదివరకు ఈ నాటకాలు వేస్తూ వాళ్ళ జీవితాలని గడిపేవాళ్ళు, ఇప్పుడు నాటకం వేస్తే డబ్బులు కూడా రాని స్టేజ్ లో ఉంది. ఇప్పుడు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసమని పెట్టిందే కరుణ హెల్త్ అండ్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్. 2018 లోనే నేను ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టామండి, నవ్యాంధ్ర నాటకోత్సవాలు. అంటే ఫస్ట్ నాటకాలకు సంబంధించి 2017 నంది అవార్డ్స్ ఇచ్చారండి, ఫస్ట్ టైం నాటకాలకు ఇచ్చింది. 2018 ఆ ప్రోగ్రామ్ ని మాకిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు అంబికా కృష్ణ గారు ఇచ్చారనమాట. ఆ ప్రోగ్రామ్ని 3 రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నంది నాటకాలు వేసిన వాళ్ళు, బహుమతులు వచ్చిన వాళ్ళ నాటకాలను ప్లే చేయించి 3 రోజులు చాలా మంది ప్రేక్షకులు అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు శ్రీరామ రక్ష, గుర్తు తెలియని శవం, ఊరుభంగం, రక్తపాసం, ఇంటింటి భాగవతం, ఇలా 5 నాటకాలు టాప్ 5 అనమాట. ఈ నంది నాటకోత్సవాలు 2017 విన్నర్స్. వాళ్ళని తీసుకొచ్చి అన్ని ఊళ్ళ నుంచి ఇన్వైట్ చేసి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇప్పించి వాళ్ళకి చక్కగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 3 డేస్ ఎంతో మంది చూడటానికి, ప్రేక్షకులు చూడటానికి అవకాశం ఇచ్చాం. వావ్. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేశాము. ఇంకా అదే రోజున ప్రతిరోజు కూడా విజయవాడ చుట్టుపక్కల ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి సన్మానాలు ప్రతిరోజు చేశామండి 3 రోజులు. చాలా అద్భుతమైన కార్యక్రమం. అప్పుడు కళలకు మంచి సత్కారం చేశారు మీరు. అదే ఆ ప్రోగ్రామ్ లోనే మధ్యలో ఆ రోజున బర్త్డే వచ్చింది. ఆ రోజున కరుణ ఐ బ్యాంక్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశామండి. ఒక జడ్జి గారు డాక్టర్ మాధవరావు గారు ఉన్నారు, ఆయన చేతుల మీదుగా నేత్రదానం మీద ఒక పాటను కూడా రిలీజ్ చేశాం. నేను మీకు నేను సెండ్ చేశాను అది. ఎస్ ఎస్ విన్నానండి, చాలా బాగుంది. దాని మీద రవి అని సింగర్ ఆయన ఆడారు. ఫంక్షన్స్ అన్ని కూడా మా బర్త్డేస్ ఇలాంటివన్నీ కూడా మేము సర్వీస్ తోనే స్టార్ట్ చేసుకుంటాం. ఇంకా వేరే ఏంటో మాకు ఉండదు. ఓకే అండి. నేను ఇంకోటి విన్నాను, మీకు చాలా చాలా అవార్డ్స్ వచ్చాయి, ఒక్క వేదిక మీదే ఒకేసారి 5 అవార్డులు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు అని, వాటి గురించి ఒకసారి వివరించండి. యాక్చువల్లీ ఐ డొనేషన్ మూమెంట్ లోనే మనకి అవార్డ్స్ వచ్చినాయి అండి. ఈ ఐ డొనేషన్ అవగాహన కోసం చాలా చాలా కష్టపడ్డామండి. ఎందుకంటే ఒకళ్ళకి వెళ్ళి చనిపోయిన బాధలో ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి ఐ డొనేట్ చేయమంటే చాలా కోపం వస్తుంది వాళ్ళకి. కానీ అలాంటి కన్విన్స్ చేసి చాలా అండి, అలాంటి వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ కానీ కలెక్ట్ చేసి 1000 కలెక్ట్ చేసినందుకు నాకు అవార్డ్స్ ఇచ్చారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్, ఎవరెస్ట్ వరల్డ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఓల్డ్ అమేజింగ్ రికార్డ్స్. ఈ 5 రికార్డ్స్ ఒక్కరోజే ఒకటే స్టేజ్ మీద నేను జనవరి 1 రోజున అవార్డ్స్ తీసుకున్నాను. పెద్ద పెద్ద స్టేడియంలో చాలా అద్భుతమైన కార్యక్రమం అది. నిజంగా ఎక్సలెంట్ అండి, మీకు దక్కాల్సిన ప్రతిఫలం అండి అది. అంటే ఇన్ని సేవలు చేస్తున్నందుకు గుర్తింపు, ఇంకా చూసే వాళ్ళకి వినే వాళ్ళకి ఇన్స్పిరేషన్, వాళ్ళకి ఆదర్శంగా నిలిచారు. 1000 మంది చూసి ఉంటారు కదా, వాళ్ళందరికి కూడా మీరు చాలా ఆదర్శం అండి. సో ఆ అవార్డుకు చక్కని అర్హత సంపాదించుకున్నారు మీరు, గ్రేట్ అండి. వన్స్ అగైన్ మీకు కూడా మేము కూడా మరి ఆల్ ద బెస్ట్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. అసలు మీ లక్ష్యం ఏంటి? నా లక్ష్యం ఏంటంటే మన ఇండియాలో, ఏమంటే ఇప్పుడు అమెరికా, ఇంగ్లాండ్ ఇలా చూసుకుంటే శ్రీలంక కార్నియా అంధత్వంతో బాధపడే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరండి. ఎందుకంటే అక్కడ మరణించిన వాళ్ళు మాక్సిమం ఐ డొనేట్ చేసేస్తారు. శ్రీలంకలో అయితే అక్కడ గవర్నమెంట్ పాజిటివ్ రూల్ దట్ కంపల్సరీ మనిషి మరణించాక ఐ డొనేట్ చేయాలి అని. అక్కడ ఆ ప్రాబ్లం లేదు. కానీ మన ఇండియాలో ఏంటంటే తెలిసిందే కదా మీకు, చాలా కుల మతాలు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అబ్జెక్షన్స్ ఉంటాయి. సో దానివల్ల ఎక్కువ మంది చనిపోయినా తక్కువ నేత్రదానాలు జరుగుతున్నాయి. నాకు నచ్చింది ఏంటంటే మన ఇండియాలో నేను ఉండగానే బ్లైండ్ ఫ్రీ ఇండియాగా చూడాలని నా కోరిక. ఆల్ ద బెస్ట్ అండి, నిజంగా గ్రేట్ థాట్, చాలా గొప్ప ఆలోచన. అండ్ ఆకలి చావులు కేకలు లేని భారతదేశాన్ని కూడా చూడాలని, ఈ 2 నా కోరికలు అండి. ఇంకా నా లైఫ్ లో ఈ 2 నేనుండగా చూస్తే చాలు నాకు అది అని అని కోరిక అన్నమాట. ఖచ్చితంగా అలాంటి రోజే రావాలని మేము కూడా అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం. మీ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నామండి. నింబుల్ ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా మహిళలకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇచ్చారని, ఎంత మందికి ఇచ్చారు, దాని ద్వారా ఏమేం చేశారు? యాక్చువల్లీ అండి మహిళల్లో చాలా టాలెంట్ ఉంటది. మనం జెంట్స్ తో కంపేర్ చేస్తే మహిళల్లో ఆలోచనలు అవగాహన ఎక్కువ ఉంటాయి. కానీ మ్యారేజ్ అయ్యాక కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, వాళ్ళ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ వాళ్ళలో ఉండే కళను అలాగే దాచేసుకుంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళలో ఉండే కళని, వాళ్ళలో ఉండే విద్యని బయటకు తీయడం కోసం పుట్టుకొచ్చింది నింబుల్ ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ. 1000 మందికి పైగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్, అంటే బ్యూటిషియన్ కోర్స్, మగ్గం వర్క్స్, టైలరింగ్, మిషన్ ఎంబ్రాయిడరీ, మిషన్ పెయింటింగ్, ఇట్లాంటి వాటిల్లో నేను స్పెషల్ గా ఒక ప్లేస్ తీసుకుని ఒక వెన్యూ దాంట్లో ట్రైనింగ్ ఇచ్చాము. 1000 మందికి పైగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇచ్చాము.
వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు కొన్ని వందల మంది నిలబడ్డారనమాట. సో అది చూస్తే నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే మనం ఇప్పుడు ఫుడ్ పెడతామండి, ఫుడ్ కడుపు నింపడానికి పెడతాము, కానీ ఈ పూటతో అయిపోతుంది. కానీ వాళ్ళు మనము ఈ ట్రైనింగ్ ఇచ్చిన దాంతో వాళ్ళు సంపాదించుకుని ఇంకో నలుగురికి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే స్టేజ్ లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. గ్రేట్ అండి. అలా చేయాలని అనుకున్నా అది చేశాను. బట్ వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తాను, నేను మీకు ఎలా ట్రైనింగ్ ఇచ్చారు మీరు కూడా కొంతమందికి మీరు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అని ముందే చెప్తాం వాళ్ళతో. వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. సో మనం నలుగురికి చేస్తే ఆ నలుగురు ఇంకో నలుగురికి చేస్తారు. అలా చేయాలని. ఎక్సలెంట్ కాన్సెప్ట్ అండి. ఏదో సినిమాలో చిరంజీవి గారు అన్నట్టు మీరు ఒకరికి సాయం చేయండి, ఒకరి ఇంకొకరికి ఇలా ఇలా ఒకరికొకరు అని అన్నారు. సో మీరు ఒక్కరిని కాస్త నలుగురిని చేసేసారు, అలాగే అందరూ చేస్తూ పోతే మీరు అన్నట్లు అలాంటి ఇండియాని మనం చూడొచ్చు అనుకుంటాను. ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి హాయ్ చేద్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, కట్ అయింది ఏమోనండి. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? ఓకే అండి, మీరు శుక్లాలో ఆపరేషన్ చేయించారు, కంటి శుక్లం తీసే ఆపరేషన్స్ చేయించారని విన్నాము, దాని గురించి కాస్త వివరించండి మేడం. యాక్చువల్లీ ఏంటంటే ఒక ఏజ్ వచ్చాక చాలా మందికి శుక్లాలు ఉన్నాయని కూడా తెలియదండి. మేమేంటంటే ఒక స్లమ్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్కు వెళ్ళి మేము మైక్ పెట్టి 3 రోజుల ముందే అనౌన్స్ చేస్తాం, ఈ ఏరియాలో శుక్లాల సర్జరీస్ జరుగుతాయి, మీరు వచ్చి చెక్ చేయించుకోండి. మనము ఇంటింటికి వెళ్ళి అనౌన్స్ చేయడం ద్వారా వాళ్ళలో ఏంటంటే వాళ్ళు కూడా వస్తారు. మనం మామూలుగా ఎక్కడ బోర్డు పెట్టేసి రమ్మంటే రారండి, స్లమ్ ఏరియాస్ లో వాళ్ళకి అవగాహన ఉండాలి. అలా టెస్ట్ చేస్తే ఒక్క రోజులోనే 600 మంది ట్రేస్ అయ్యారండి. అంటే వాళ్ళకి తెలియదు శుక్లాలు వాళ్ళకు ఉన్నాయని విషయం కూడా వాళ్ళకి తెలియదు. అది 3 రోజులు మనం అనౌన్స్ చేసి చాలా మంది వర్క్ చేస్తే వచ్చింది అన్నమాట రిజల్ట్. అది 600 మందికి మనం వాళ్ళకి డేట్స్ ఇస్తాము, ఏ డేట్ లో ఎంత మందికి చేస్తాము ఫస్ట్ చెక్ చేయాలండి. అంటే వాళ్ళకి డయాబెటిక్ ఉంటే కనుక శుక్లాల ఆపరేషన్ మనం చేయకూడదు, వాళ్ళు ఏజ్ ఫార్మ్ చేయాలి, బీపీ అవన్నీ చూసుకోవాలి. అవన్నీ చూసి వాళ్ళకి డేట్స్ ఇస్తాము, ఆ డేట్స్ ప్రకారం విత్ ఇన్ డేస్ లోనే వాళ్ళకి ఫ్రీగా సర్జరీ చేసి పంపిస్తాం. దీనికి శంకర్ నేత్రాలయ వాళ్ళు మనకు సపోర్ట్ చేశారు, వాళ్ళు మనం కలిపి ఈ సర్జరీస్ అన్ని చేసాము. 911 మందికి ఉచితంగా సర్జరీస్ చేయించామండి. వావ్, గ్రేట్ అండి. అంత మందికి చేపించారంటే అది కూడా చెక్ చేయించి టెస్ట్లు కూడా చేపించి మీరు అంటే నాట్ ఏ జోక్. మెడికల్ కాలేజ్ కూడా డెడ్ బాడీలు ప్రాక్టికల్స్ కోసం పంపించారని విన్నాము, అదెలా అంటే? యాక్చువల్లీ ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ మనకి డాక్టర్స్ రావాలంటే వాళ్ళకి ప్రాక్టికల్ వర్క్ కావాలండి. ప్రాక్టికల్ కి కావాల్సింది డెడ్ బాడీస్. ఒక డెడ్ బాడీ దాదాపుగా 1.5 ఇయర్ 100 మంది స్టూడెంట్స్ ట్రైనింగ్ అవుతారండి. కొన్నాళ్ళ క్రితం ఏంటంటే డెడ్ బాడీస్ కూడా స్కేర్సిటీ వచ్చేసింది. కొంతమంది కొంచెం ఆచారాల వ్యవహారాల వలన డెడ్ బాడీస్ డొనేట్ చేయడం తగ్గించేశారు. అప్పుడు నన్ను అంటే మేము రెగ్యులర్ గా మేము కార్నియస్ కలెక్షన్ కోసం డెడ్ బాడీస్ దగ్గరికి వెళ్తూనే ఉంటాం. అది నాకు తెలిసి వెంటనే మేము ఎప్పుడైతే ఐ డొనేషన్ అనేది తీసుకుంటామో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పి ఇలా డెడ్ బాడీస్ అవసరం అండి, ఇలా కావాలి, వాళ్ళకి ట్రైనింగ్ అవ్వాలి కదా అంటే అలా చాలా మంది డొనేట్ చేశారు. అలా 75 కంటే ఎక్కువ మంది దగ్గరే తీసుకుని మెడికల్ కాలేజీలకి పంపించాం అనమాట. ఓకే, అంటే ఐ కలెక్షన్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి చాలా మంది అర్థమయ్యేటట్టు చెప్తే ఇస్తారండి. నేను కూడా నా బాడీని డొనేట్ చేశాను. అంటే మనిషికి చావు అనేది తప్పదు, నాకు గనక చావు వస్తే బ్రెయిన్ డెడ్ చావు రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అయితే లివరు, కిడ్నీస్, లంగ్స్, ప్యాంక్రియాస్, హార్ట్, హార్ట్ వాల్స్ ఇలా అన్ని కూడా డొనేట్ చేయొచ్చు. సో అందుకే అలా వస్తే బాగుంటుంది అని నా కోరిక. అండ్ తర్వాత కూడా నేను డొనేట్ చేశాను, మెడికల్ కాలేజ్కి రాశాను. ఏంటంటే నా బాడీలో నుంచి స్కెల్టన్ తీసుకోవాలని. యాక్చువల్లీ ఏంటంటే బాడీని కనుక డొనేట్ చేస్తే మనం కేవలం 1.5 ఇయర్ మాత్రమే ట్రైనింగ్ అవడానికి 100 మంది స్టూడెంట్స్ కి పనికి వస్తుంది. అదే స్కెల్టన్ బాడీ నుంచి స్కెల్టన్ కనుక తీసుకుంటే అది 100 ఇయర్స్ మెడికల్ స్టూడెంట్స్ లక్షలాది మంది ట్రైనింగ్ అవుతారు. సో ఆ కాన్సెప్ట్ మీరు మీ స్కెల్టన్ కూడా తీసుకోమని చెప్పారు. అవునండి. వా, గ్రేట్. బ్రతికుండగా మనం చెయ్యాలి, మనం మరణించక కూడా మన నలుగురికి ఉపయోగపడాలి, అదే నాకు ఉపయోగపడాలి. అది ఎంత వీలైతే అంత అన్నట్లు మీరు. ఇది లిమిటేషన్స్ అంటూ ఏం లేదండి, మనం ఎంత చేయగలిగితే అంత చేసుకుంటూ వెళ్ళడమే. చెప్పడం ఈజీనే, ఫాలో అవడం చాలా కష్టం. సో మీరు ఫాలో అవుతూ చెప్తున్నారు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి వన్స్ అగైన్.
ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్లో పార్క్ స్పాన్సర్ చేశారని విన్నామండి. యాక్చువల్లీ ఏంటంటే మొక్కలు నాటుతూ అన్ని ప్లేసెస్కి వెళ్తామండి. ఒక రోజున గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం మొక్కలు నాటడానికి. ఈ ఆ ప్లేస్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంబియన్స్ మనకి బాగుంటే పేషెంట్స్ కూడా చాలా బాగుంటారు. ఆ గాలి వాతావరణం స్వచ్ఛంగా ఉండాలి. సో ఒక ప్లేస్ అంతా చాలా ఉమ్ములు అంతా వేసేసి చాలా అసహ్యంగా ఉందన్నమాట ఎంట్రన్స్ లో రైట్ సైడ్. సో ఇక్కడ మొక్కలు నాటాలి అంటే అక్కడ మాకు అంగీకరించలా. అక్కడ ఉమా మహేశ్వరరావు గారు అని ఉన్నారు ఒక ఆయన, గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ అన్నమాట. దీనికి కొంచెం పార్క్ డెవలప్ చేయొచ్చు కదా మేడం అన్నారు. అనగానే అక్కడ డాక్టర్ కోలా విజయశేఖర్ గారు ఉన్నారు, అంటే మాకు ఐ డొనేషన్స్ కి ఆయన మేము కలిసి స్టార్ట్ చేసాం. పట్నాయక్ గారు, కనకరావు గారు ఇలా కొంతమంది ఉన్నారన్నమాట, డాక్టర్ రవీంద్ర గారు ఆంధ్ర హాస్పిటల్. సో అప్పుడు అక్కడ అది ఏం చేసామంటే ఆ మొక్కలు నాటుదామని వెళ్ళిన వాళ్ళం పార్క్ కి ఒప్పుకుని వచ్చాము. విత్ ఇన్ 3 మంత్స్ లోనే చాలా పెద్ద ప్లేస్ అది. అదంతా సిమెంట్ అదంతా పడిపోయింది అంతా తీయించి లెవెల్ చేయించి గ్రీన్ మ్యాట్ వేసి ఫెన్సింగ్ వేసి మధ్యలో వాక్కి టైల్స్ అన్ని వేసి ఒక పార్క్ లాగా డిజైన్ చేసాం. అలా అంటే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ మన పార్క్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో హాస్పిటల్ ఉంటుంది. అంబియన్స్ బాగుంటే స్వచ్ఛంగా ఉంటే పేషెంట్స్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది చూసేకి వాళ్ళకి. అక్కడే సగం ఆరోగ్యం, ఓకే, అట్మాస్ఫియర్ ని బట్టి ఆరోగ్యం ఉండా ఉంటుంది కదా. అదే చాలా అసలు చాలా అద్భుతం అండి. ఇంకా 50,000 మొక్కలు నాటించారని విన్నాము, అంటే మీరు ఓన్ గా ఇచ్చారా లేకుంటే స్పాన్సర్స్ ద్వారా మొక్కలు తీసుకొని కలెక్ట్ చేసి అన్ని చోట్ల పంచారా? యాక్చువల్లీ ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నారండి అశోక్ కుమార్ గారు, ఇప్పుడు తిరుపతిలో వర్క్ చేస్తున్నారు. ఆయన ద్వారా మాకు చాలా మొక్కలు, ఒక్కొక్క మొక్క అండి ఒక 25 kgs వెయిట్ ఉండేవి, 5 feet ఉండే మొక్కలు కూడా చాలా ఇప్పించారు ఆయన. రోడ్ సైడ్ వేసే గానీ ఇంట్లో వేసే గానీ అట్లా అన్నమాట, ఫ్రూట్స్ మొక్కలు అవన్నీ ఇచ్చారు. మేము కూడా కొన్ని పర్చేస్ చేసేవాళ్ళం. అంటే ఇప్పుడు ఇంటి దగ్గర రోడ్ సైడ్ వేసుకునే ఇంట్లో ఇస్తే వాళ్ళు వేసుకోరు కదండి, సో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఫ్రూట్స్ లేదంటే ఫ్లవర్స్ ఇవ్వాలి. సో అది ఇది మిక్స్ చేసుకుంటూ మేము ఇచ్చేవాళ్ళం చాలా మొక్కలు. అది చాలా మంది అంటే వాళ్ళకి నచ్చిన మొక్కలు ఇస్తే వాళ్ళు పెంచుతారండి. మేము స్కూల్స్ లో కూడా ఒక్కొక్క స్కూల్ ని వెళ్ళి, అంటే మేము యాక్చువల్లీ మా ఫాదర్ వాళ్ళ నేటివ్ ప్లేస్ చౌటూర్ అండి, నేను లయన్స్ లో ప్రెసిడెంట్ గా చౌటూర్ అనే విలేజ్ లో ఒక స్కూల్ ని అడాప్ట్ చేసుకున్నా, ఎంపీయూపీ స్కూల్ అని. ఓకే, మా డాడీ వాళ్ళ నేటివ్ ప్లేస్ అన్నమాట అది. ఆ స్కూల్లో 298 స్టూడెంట్స్ కి అడాప్ట్ చేసుకుని వాళ్ళకి యూనిఫామ్స్, బుక్స్, బ్యాగ్స్, టైస్, బెల్ట్స్, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసాం ఆ స్కూల్లో. సూపర్ అండి. అప్పుడు అప్పుడు అలాంటి స్టూడెంట్స్ ఒక్కొక్క స్కూల్ నుంచి స్టూడెంట్స్ ని తీసుకుంటాం, వాళ్ళకి ఎంత మంది ఉంటే అంతమంది మొక్కల్ని వాళ్ళకి ఇస్తాం. నేను ఎప్పుడు ఏం చెప్తా అంటే ఒక స్టూడెంట్ కి ఒక మొక్క ఇస్తాం ఫ్రూట్స్ మొక్కని, మొక్క మీద మీ పేరు పెట్టుకోండి, ఈ మొక్కని పేరు పెట్టి పిలవండి, మీ పేరుతో పిలవండి. అప్పుడు మన ఇంట్లో మదర్ కి చిల్డ్రన్ కి ఎలాగ అటాచ్మెంట్ ఉంటుందో మనం వేసిన మొక్కకి పెంచే వాళ్ళకి కూడా అంత అటాచ్మెంట్ ఉంటుంది. అప్పుడు దాన్ని చనిపోకుండా వాళ్ళు చూసుకుంటారు, జాగ్రత్తగా కాపాడతారు అలా చెప్పేవాళ్ళు. అది ఒక కాన్సెప్ట్ నచ్చి ఈనాడులో కూడా పెద్ద ఆర్టికల్ వేశారు దాని గురించి, అలా పేర్లకు అదే మొక్కలకు పేర్లు పెట్టండి, పేర్లకు పెట్టడం అని. 200 పైగా జర్నలిస్టులకు బియ్యము, నిత్యావసర వస్తువులు కూడా అందజేశారని విన్నామని, అది ఇంకా విస్తున్నారా? ఈ లాక్డౌన్ అప్పుడు అండి జర్నలిస్టులు అసలు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా లేకపోతే మనకి వార్తలు మన ఇంట్లో ఉండి ప్రపంచాన్ని మన అరచేతిలో చూస్తున్నామంటే కేవలం వీలే కదండి. జర్నలిస్టులు వర్క్ చేస్తున్నాను బట్టి కదా, మరి వాళ్ళకి అమృతహస్తం ధారా కర్ణశ్రీ ఏదో ఒక హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే లాస్ట్ మంత్ 16th చాలా పెద్ద ప్రోగ్రామ్ చేశామండి. 230 జర్నలిస్టులకి ఒక 25 kgs రైస్, నిత్య అవసర వస్తువులు, వాళ్ళకి కావాల్సిన ప్రొవిజన్స్ అన్నమాట. అంటే మనం ఇవ్వగలిగినంత. సూపర్ అండి, చాలా 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 అంటే ఒకటి మించి ఒక్కొక్కటి అద్భుతమైన సేవా కార్యక్రమాలు ఎన్నో మరెన్నో చేశారు. ఫ్యూచర్ లో కూడా ఇంకా రాబో కాలంలో కూడా ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్ గా మీరు చెప్పేది ఏమైనా ఉందా అండి? సైన్ అప్ చెప్పేస్తున్నాను, టైం అయిపోయింది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ సంబంధించి అందరూ ఇంటి వద్దనే ఉంటేనే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. సో అందరూ సేఫ్ గా ఉండండి, ఇంటి వద్దనే ఉండండి, దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి. వింటున్నారు కదండి, మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసంద్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.